జస్ట్ ఆరంటే ఆరు నెలలే అంత రివర్స్ అయిపోయింది కలకలలాడిన పార్టీ ఇప్పుడు కళావిహీనమైంది సందడిగా ఉండే కార్యాలయం సైలెంట్ అయిపోయింది ఆరోపణలు కేసులు జైళ్లు వరుస పరాజయాలు ఇది బీఆర్ఎస్ పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుండి తేరుకునే లోపే లోక్సభ ఫలితాలు షాక్ ఇచ్చాయి ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు చాలా చోట్ల కనీస డిపాజిట్లు కూడా రాలేదు బీఆర్ఎస్ పరిస్థితి ఎందుకింతలా అయిపోయింది ఒకప్పుడు సారు కారు పదహారు అన్న పార్టీ ఇప్పుడు గ్యారేజ్ కిందకు చేరింది లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఢమాల్ పత్తా లేకుండా పోయిన గులాబీ పార్టీ ఒక్క లోక్సభ సీటు దక్కని కారు పార్టీ బీఆర్ఎస్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్టుగా పదేళ్లు కనిపించిన దృశ్యం ఎప్పుడూ కనుమరుగైంది ఉద్యమ కాలంలో తెలంగాణ అంతటా విస్తృత ప్రభావాన్ని చూపిన పార్టీ ఆ తరువాతి కాలంలో పక్కా రాజకీయ పార్టీగా మారి అధికారాన్ని చేపట్టింది పదేళ్ల పాలన తర్వాత మూడోసారి గెలవాలనే ప్రయత్నం బెడిసికొట్టి ప్రతిపక్షంలో చేరింది ఆ తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో గ్రాఫ్ మరింతగా పడిపోయి ఎప్పట్లో కోలుకోలేనంత దుస్థితికి చేరింది ఉద్యమ పార్టీగా మొదలై తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్ ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనంత దీనస్థితికి పడిపోయింది లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడమే కాదు చాలా చోట్ల గులాబీ పార్టీ అభ్యర్థులకి డిపాజిట్లు కూడా దక్కలేదు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పత్తా లేకుండా పోయింది అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన ఆ పార్టీ ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ప్రభావాన్ని చూపలేకపోయింది పద్నాలుగు చోట్ల మూడో స్థానానికే పరిమితమైతే రెండు సీట్లలోనే రెండో స్థానంలో నిలుచుంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు లోక్సభ స్థానాల పరిధిలో ఆధిక్యాన్ని కనబరిస్తే ఇప్పుడు ఆ ఏడింటిలోనూ భాజపా విజయం సాధించింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైనా కనీసం ముప్పై తొమ్మిది స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదాలో నిలిచింది ముఖ్యంగా ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ చేవెళ్ల సికింద్రాబాద్ మల్కాజ్గిరి స్థానాల పరిధిలో తన ఆధిక్యాన్ని చాటింది కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఈ ఏడు స్థానాల్లో కూడా ఉనికిని చాటుకోలేకపోయింది అవన్నీ బీజేపీ గెలుచుకుంది బీఆర్ఎస్ కు కంచుకోటగా భావించే మెదక్ పార్లమెంటు స్థానంలోనైనా గెలుస్తామని ఆశించిన అది కూడా భంగపాటి అయింది ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఏ రౌండ్లోనూ బీఆర్ఎస్ ఆధిక్యాన్ని కనబరచలేకపోయింది రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో ఒక్క సీటును గెలుచుకోలేక చతికిల పడింది కేవలం ఖమ్మం మహబూబాబాద్లలో మాత్రమే రెండో స్థానాన్ని పొందింది పద్నాలుగు సీట్లలో మూడో స్థానం హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో నాలుగో స్థానానికి పరిమితమైంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తీవ్ర నైరాస్యంలో ఉన్న గులాబీ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడం పెద్ద ఎదురుదెబ్బగా మారింది పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి తెలంగాణలో ఒక్క ఎంపీ సీటును కూడా గెలుచుకోకపోవడం ఇదే తొలిసారి టిక్కెట్ల కేటాయింపు నుంచే బీఆర్ఎస్ లో గందరగోళం కనిపించింది టికెట్ ఇచ్చిన అభ్యర్థులు పార్టీ మారడంతో పాటు ఓ దశలో టికెట్ ఇచ్చిన పోటీకి వెనకాటం లాంటివి కనిపించాయి పార్టీ మారి ఇతర పార్టీల నుంచి పోటీ చేశారే తప్ప బీఆర్ఎస్ నుంచి పోటీకి మాత్రం సిద్ధంగా కనిపించలేదు అదే సమయంలో ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే వార్తలు గులాబీ పార్టీలో అనిశ్చితికి కారణమయ్యాయి చేవెళ్ల టికెట్ మొదట సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి ప్రకటించారు కానీ ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు ఆ తర్వాత వరంగల్ టికెట్ ను ఆరూరి రమేష్ కిస్తామంటే ఆయన వద్దని భాజపాలో చేరారు కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు టికెట్ ఇస్తే ఆమె వెంటనే కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పక్షాన సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా నిలబడ్డారు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా బయటకు వెళ్లిపోతారనే ప్రచారం జోరుగా సాగింది ఇదంతా ఆ పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేసింది లోక్సభ ఎన్నికలకు ముందు గులాబీ శ్రేణుల్లో అభద్రత పీక్స్ కి చేరింది బీఆర్ఎస్ అధిష్టానం పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినా అప్పటికే ఆలస్యమైంది కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ అనే విశ్వాసాన్ని పార్టీలో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కార్యకర్తల్లో పెంపొందించలేకపోయారు దీంతో ఎన్నికల పోరు మొదలు కాకముందే ఆ పార్టీ పోటీలో లేకుండా పోయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి పార్టీ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ పార్టీ తొలిసారిగా పార్లమెంట్లో ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది ఇరవై మూడేళ్ల పార్టీ చరిత్రలో ఇంతటి పరాభవం ఎప్పుడు చవిచూడలేదు ఏ ఎన్నికల్లో పోటీ చేసినా సున్నా ఫలితాల వంటి చేదు అనుభవం ఎదురు కాలేదు ఎంపీటీసీ మొదలు ఎంపీ వరకు ఏ ఎన్నికలు జరిగినా ఎంతో కొంత విజయమే దక్కింది తప్ప పూర్తి ఓటమి పొందిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదు రెండు వేల ఒకటిలో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో జట్టు కట్టి బరిలో దిగింది ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేసి ఐదు చోట్ల విజయం సాధించింది ఆనాడు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో గెలిచిన కేసీఆర్ ఆ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు యూపీఏలో కొంతకాలం కేసీఆర్ ఆలయ నరేంద్రలు కేంద్ర మంత్రులుగా పనిచేశారు అదే స్థానాల్లో రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికలు రాగా రెండు సార్లు ఆయన విజయం సాధించారు రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా టీఆర్ఎస్ తొమ్మిది స్థానాల్లో పోటీ చేసి రెండింట గెలిచింది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వేల పద్నాలుగులో పదిహేడు లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేసి పదకొండు చోట్ల నెగ్గింది ఆనాడు కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో మెదక్ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ గులాబీ పార్టీయే గెలిచింది రెండు వేల పద్నాలుగులో వరంగల్ లోక్సభ సభ్యుడిగా గెలిచిన కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో రెండు వేల పదిహేనులో జరిగిన ఉప ఎన్నికల్లోనూ కారు జోరు చూపి విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో సారు కారు పదహారు అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన బీఆర్ఎస్ తొమ్మిది స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది ఈసారి గతంలో కంటే భిన్నంగా ఒక్క స్థానంలో కూడా గెలవకపోవడంతో ఆ పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది మహబూబ్ నగర్ ఖమ్మం మినహా మిగిలిన అన్ని పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయింది గతంలో కేసీఆర్ పార్లమెంటుకు పోటీ చేసిన మెదక్లో కూడా ఆ పార్టీ పరాజయం పాలై మూడో స్థానంలో నిలిచింది కొంతకాలంగా బీఆర్ఎస్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సీట్లైనా గెలిచి ఉంటే హోరాట దక్కి ఉండేది కానీ ఒక్క చోట కూడా గెలవలేకపోయింది తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మంచి వ్యూహకర్తగా కేసీఆర్ ను భావిస్తారు రాజకీయాలను ముందుగానే అంచనా వేయడం ఎత్తుగడలతో వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడం ఆయనకు కొట్టిన పిండనే పేరుంది కానీ ఆయన అంచనాలు వరుసగా తల్లకిందులవుతున్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుచుకుని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటే అంచనాలు తప్పి ముప్పై ఎనిమిది సీట్లకే పరిమితమయ్యారు అలాగే లోక్సభ ఎన్నికల్లో పదకొండు లేదా పన్నెండు స్థానాల్లో విజయం సాధిస్తామని స్వయంగా కేసీఆర్ ప్రతి పబ్లిక్ మీటింగ్లో ప్రకటించారు కానీ అంచనాలు మొత్తం తప్పాయి చివరికి కేసీఆర్ సొంత జిల్లాకు చెందిన మెదక్ లోక్సభ స్థానం కూడా విజయం సాధించలేదు రెండో స్థానంలో అయినా ఉంటే గౌరవప్రదమైన ఓటమి ఉండేది కానీ అక్కడ కూడా మూడో స్థానానికి పరిమితం కావడంతో గులాబీ లీడర్లు జీర్ణించుకోలేకపోతున్నారు ఐదేళ్ల క్రితం బీఆర్ఎస్ ఓట్ షేర్ నలభై ఏడు శాతం కానీ ఇప్పుడది పదిహేడు శాతానికి పడిపోయింది ఈ ఆరు నెలల్లోనే ఇరవై శాతం ఓట్లు చేజారాయంటే బీఆర్ఎస్ గ్రాఫ్ ఎంత వేగంగా పడిపోయిందో తెలుస్తోంది బీఆర్ఎస్ పడిపోతుంటే బీజేపీ పై పైకి లేస్తోంది ఆ పార్టీ పద్నాలుగు శాతం నుంచి ముప్పై ఐదు శాతానికి ఎగబాగింది బీఆర్ఎస్ ఓట్లన్నీ కమలం పార్టీకి మలుతున్నాయా లోక్సభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందా బీఆర్ఎస్ నేతనే బీజేపీకి ఓట్లయించారా కేవలం ఆరు నెలల్లో సీన్ మారిపోయింది గతేడాది నవంబర్ నాటికి కలకలలాడిన బీఆర్ఎస్ కార్యాలయం ఆ తర్వాత నెల దాటేసరికి కళావిహీనంగా మారింది కనీసం లోక్సభ ఎన్నికల్లోనైనా సీన్ కాస్తైనా మారుతుందని భావిస్తే మరింత తేడా కొట్టింది అసలు ఉనికి లేకుండా పోయింది డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి దీంతో అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ కు ఇస్తే లోక్సభ ఎన్నికలు డబుల్ షాక్ ఇచ్చాయనే టాక్ నడుస్తోంది ఆఖరికి ఖచ్చితంగా గెలుస్తామని పార్టీ పెద్దలు చెప్పుకున్న మెదక్లో మూడో స్థానానికి పడిపోవడం విచిత్రంగా కనిపించే విషయం మొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ ఆరు నెలల్లోపే ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటును కూడా గెలుచుకోలేకపోవడంపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి చివరికి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు నియోజకవర్గాల్లో సైతం బీజేపీ ఆధిపత్యాన్ని కనబరచడంపై పొలిటికల్ కామెంట్లు పెరుగుతున్నాయి బస్సు యాత్ర నిర్వహించిన రోడ్ షోలు చేసి స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు పెట్టిన బీఆర్ఎస్ కు కలిసి రాలేదు సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించిన సత్ఫలితాలు ఇవ్వలేదు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలు భుసన వేసుకుని ముందుకు సాగినా లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయారు ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ ఈసారి పదహారు రోజుల పాటు పర్యటించారు పద్నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలలో బస్సు యాత్ర రోడ్ షోలు చేపట్టారు హరీష్ రావులు సైతం మొమ్మరంగా ప్రచారం చేశారు కానీ ముగ్గురు నేతల చరిష్మ కలిసి రాలేదని ఫలితాల ద్వారా స్పష్టమవుతోంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో తొమ్మిది స్థానాల్లో విజయం సాధించిన పార్టీ ఈసారి ఒక్క స్థానంలోనూ ప్రభావాన్ని చూపలేకపోయింది ఇదంతా చూస్తుంటే పదేళ్ల పాటు రాష్ట్రంలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ పట్టు కోల్పోతోందని స్పష్టమవుతోంది వివిధ ఎన్నికల్లో సత్తా చాటుతూ వచ్చిన బీఆర్ఎస్ ఓటు బ్యాంకు క్రమంగా తగ్గుతోందని అర్థమవుతోంది అదే సమయంలో బీజేపీ ఓట్లు క్రమంగా పెరుగుతున్నాయి గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు షేరు సుమారు తొమ్మిది శాతం తగ్గింది రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే తాజా లోక్సభ ఎన్నికల్లో ఏకంగా ఇరవై ఐదు శాతం ఓట్లను గులాబీ పార్టీ కోల్పోయింది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినప్పుడు బీఆర్ఎస్ ముప్పై శాతం ఓట్లను కోల్పోగా అదే సమయంలో బీజేపీ ఇరవై ఎనిమిది శాతం ఓట్లను అదనంగా సాధించింది గడిచిన ఐదేళ్లలో కారు ఓట్లన్నీ క్రమంగా కమలానికి టర్న్ అయినట్టు స్పష్టమవుతోంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్ల వరకు బీఆర్ఎస్ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తే కాంగ్రెస్ బీజేపీల గ్రాఫ్ పెరుగుతోంది బీఆర్ఎస్ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో నలభై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది శాతం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై ఏడు పాయింట్ ఆరు రెండు శాతం రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో పదహారు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఓట్లతో పడిపోతూ వచ్చింది అదే సమయంలో బీజేపీ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఓట్లు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్లో పంతొమ్మిది పాయింట్ నాలుగు ఐదు శాతం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీలో పదమూడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా ముప్పై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది శాతానికి తన ఓట్ షేర్ ను పెంచుకుంది దీంతో గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లకే పరిమితమైన కమలం పార్టీ ఈ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు సాధించింది అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు క్రమంగా బీజేపీకి మళ్లుతోందని అర్థమవుతోంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినప్పుడు కేవలం ఆరు నెలల వ్యవధిలో బీఆర్ఎస్ ఇరవై శాతం ఓట్లను కోల్పోయింది మరోపక్క కాంగ్రెస్ ఓట్ షేరు కొన్నాళ్లుగా పెరుగుతూ వస్తోంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల నుంచి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్ల నాటికి ఇది స్పష్టంగా కనిపిస్తోంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో నలభై పాయింట్ ఒకటి సున్నా శాతం ఓట్లు సాధించింది మొత్తంగా ఐదేళ్లలో పదకొండు పాయింట్ ఆరు ఏడు శాతం ఓట్లను పెంచుకుంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో పన్నెండు సీట్లు సాధించిన కాంగ్రెస్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చింది దీంతో పాటు గత పార్లమెంట్ ఎన్నికల్లో మూడు సీట్లకే పరిమితం కాగా తాజా ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలుచుకుని సత్తా చాటింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూసిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు సున్నా పాయింట్ నాలుగు శాతం ఓట్లు అదనంగా వచ్చాయి ఈ పరిణామాల మధ్య బీఆర్ఎస్ నాయకులు బీజేపీ గెలుపు కోసం పనిచేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది బీఆర్ఎస్ శ్రేణుల్ని బీజేపీకి పనిచేసేలా కేసీఆర్ దిశానిర్దేశం చేశారని తాను గతంలోనే చెప్పానన్నారు సీఎం రేవంత్ మెదక్లో బీఆర్ఎస్ ఓట్ల మొత్తాన్ని బీజేపీ నేత రఘునందన్ కు బదిలీ చేయించారని ఆరోపించారు సిద్దిపేటలో ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్ కు భారీ మెజారిటీ వచ్చేదని అలాంటిది ఎన్నికల్లో హరీష్ ఓట్లను బీజేపీకి బదిలీ చేయించాడంటున్నారు సీఎం బీజేపీ కోసం బీఆర్ఎస్ నాయకులు అవయవదానం చేశారని ఈ చేసుకుందన్నారు ప్రతి సందర్భంలో అది చంద్రశేఖరరావు గారు కావచ్చు లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు లేకపోతే స్థానిక సంస్థలు కావచ్చు లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు అత్యధిక మెజారిటీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి వచ్చింది కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు గారు సిద్దిపేటలో పూర్తి తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసిండు ఇవాళ బీజేపీ రఘునందన్ రావు గారికి అరవై మూడు వేల పైచీలకు ఓట్లు వస్తే బీఆర్ఎస్కు అరవై ఐదు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి ఈరోజు బీఆర్ఎస్ మెజారిటీ సిద్దిపేటలో రెండు వేల ఐదు వందల ఓట్లు మాత్రమే ఈరోజు బీజేపీని గెలిపించడానికి రావు గారు ఒక దురాగతానికి పూనుకున్నాడు అని అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి मरोप बीआरएस नेता बहिंगा बीजेपी की मदत इचार एमपी असद अभी वाल स्ट्राटी अभी का तपुड़ व्यूहमन बीआरएस पै असदुद्दीन बहुत से पर हम ये देखे हैं कि के, के लोग ओपनली बीजेपी को सपोर्ट कर रहे थे ये भी अवाम के सामने आ गया ये क्यों किए मेरे को नहीं मालूम ये एज अ पोलिटिकल स्ट्रैटेजी उनकी बहुत गलत स्ट्रैटी थी లోక్సభ ఫలితాలతో పాటు సిట్టింగ్ అసెంబ్లీ స్థానమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను కాపాడుకోవడంలో కూడా బీఆర్ఎస్ విఫలమైంది రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు లో వరుసగా గెలిచిన పార్టీ ఉప ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచింది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్యా నందిత అకాల మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది సానుభూతి కలిసొస్తుందని బీఆర్ఎస్ నందిత సోదరి నివేదితకు టికెట్ కేటాయించి బరిలో నిలిపింది అయినప్పటికీ ఏ రౌండ్ లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది యాభై మూడు వేల ఆరు వందల యాభై ఒక ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ పదమూడు వేల రెండు వందల ఆరు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ముప్పై నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు ఓట్లతో స్థానంలో నిలిచారు ఈ పరిణామాల మధ్య పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు లీడర్లు ముందుకొస్తారా అనే చర్చ కూడా మొదలైంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు కానీ అందులో మెజారిటీ ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ లీడర్లు పదే పదే ప్రకటించారు లోక్సభ ఎన్నికలకు ముందు ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు ఇప్పుడు లోక్సభలో బీఆర్ఎస్ జీరోకి పరిమితం కావడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీ వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం మొదలైంది ఎమ్మెల్యేలతో పాటు కేడర్ కూడా పార్టీ మారడం సహజం దీంతో త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి లీడర్లు పోటీ చేసేందుకు ముందుకొస్తారా అనే అనుమానాలు పెరుగుతున్నాయి రాష్ట్రంలో అధికారం పోయింది లోక్సభలో ప్రాతినిధ్యం పోయింది ఎన్నికలు వస్తే పోటీకి అభ్యర్థులు దొరకడం లేదు రోజుల తరబడి ప్రచారం చేసినా ఫలితం ఉండడం లేదు మేడిగడ్డ అప్రతిష్ట లిక్కర్ కేసు ఫోన్ ట్యాపింగ్ రచ్చ ఒక్కొక్కటిగా బీఆర్ఎస్ కు డ్యామేజ్ చేస్తూ వచ్చాయి ఒకప్పుడు తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసిన పార్టీ ఇప్పుడు సొంత అస్తిత్వం కోసం పోరాటం చేస్తోంది కర్ణుడి చావుకి లక్ష కారణాలన్నట్టు బీఆర్ఎస్ దుస్థితికి కూడా అనేక కారణాలు కనిపిస్తున్నాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు ఆ పార్టీ తిరుగులేనట్టే కనిపించింది కానీ చాప కింద నీరులా ప్రజల్లో అసంతృప్తి పెరిగింది అధినాయకత్వం నుంచి స్థానిక ఎమ్మెల్యేల వరకు అందరిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది మొదటి ఐదేళ్ల పాలన తర్వాత బీఆర్ఎస్కు మరోసారి అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలు రెండో టర్మ్ తర్వాత ఊహించని ఫలితాలనిచ్చారు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు దాంతో బీఆర్ఎస్ డౌన్ఫాల్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతూ వచ్చింది ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత పిక్చర్ మరింత క్లియర్ అయింది లిక్కర్ కేసు బీఆర్ఎస్ ప్రతిష్టను చాలా వరకు దిగజార్చింది గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే మొదలైన ఈ కేసు అసెంబ్లీ ఎన్నికల తరువాత కవిత అరెస్టు రిమాండ్ వరకు వెళ్లింది ఈ విషయంలో దర్యాప్తు సంస్థలు ఆధారాలున్నాయంటున్నాయి ఉన్న కవితకు ఎప్పటికీ బెయిల్ దొరకలేదు ఈ కేసు బీఆర్ఎస్ ప్రతిష్టను మసగబార్చింది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకొచ్చింది భద్రతా కారణాలతో ఫోన్ ట్యాపింగ్ కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థుల్ని దెబ్బతీయడం కోసం పారిశ్రామికవేత్తల నుంచి సినీ యాక్టర్లు పొలిటీషియన్ల భార్యల ఫోన్లు ఆఖరికి స్వపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే ఆరోపణలు బీఆర్ఎస్ కి పెద్ద మచ్చగా మారాయి అటు లక్ష కోట్ల ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజ్ పరిస్థితి ఇప్పటికీ అయోమయంగానే ఉంది రెండు పిల్లలకే ఎంత గొడవ అని బీఆర్ఎస్ అధినేత తీసేయడంపై విమర్శలు ఇప్పటికీ ఫ్యూచర్ ఏంటో తెలియదు ఆత్మ గౌరవం తెలంగాణ అస్తిత్వం అంటూ పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో జనం ఆకాంక్షలకు దూరంగా పాలన సాగించిందనే అపప్రదను మూటగట్టుకుంది ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి కారణమైంది అసెంబ్లీ ఎన్నికల నాటికే పరిస్థితి ఇలా ఉంటే ఆ తరువాత పరిణామాలు పార్టీ పరిస్థితిని మరింతగా దిగజార్చాయి అసెంబ్లీ ఎన్నికల ఓటమి తరువాత పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు ఆ సమయంలో గులాబీ పార్టీలో నాయకత్వ లోపం కనిపించిందే కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుని విమర్శల పర్వమే కొనసాగింది తప్ప క్యాడర్ ను బలపరుచుకోవాలనే ప్రయత్నము కనిపించలేదు అదే సమయంలో బీఆర్ఎస్ కు ఎంపీ సీట్లు ఇచ్చినా రాష్ట్రానికి ప్రత్యేకంగా లబ్ది చేకూర్చేది ఏమీ లేదనే భావనతో జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే కాంగ్రెస్ భాజపాల వైపు ఓటర్ వాదన ఉంది మరోపక్క అసెంబ్లీ ఎన్నికలైన మూడున్నర నెలలకే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది అప్పటికే పాత సమస్యలకు కొత్త చిక్కులు తోడయ్యాయి పార్టీని పునరుత్తేజం చేయటంలో బిఆర్ఎస్ అధిష్టానానికి తగినంత సమయం కూడా లభించలేదనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది అందుకే పదహారు రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్రతో విస్తృత ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి చేవెళ్ల సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు కారుకు బదులు కమలం వైపు మొగ్గు చూపారు అదే సమయంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కాంగ్రెస్ పైనే విమర్శలు గుప్పించారు బీజేపీపై అసలు విమర్శలే చేయకపోవడం కూడా మైనస్ అయింది లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ తదనంతర పరిణామాల నడుమ ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ ఇలా చేస్తోందని కాంగ్రెస్ ఆరోపణలకు దిగింది అంతేకాదు దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ కాంగ్రెస్ సక్సెస్ అయింది దానికి తగ్గట్టే సరిగ్గా ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ కు జంప్ జిలానీలు తలపోటుగా పరిణమించారు దీంతో బీఆర్ఎస్ కు సరైన అభ్యర్థిత్వమే లేకుండా పోయింది ఇది కాంగ్రెస్ को अटो तो बीजेपी की బాగా ఈ పరిణామాలన్నిటితో పాటు తెలంగాణలో లోక్సభ ఫలితాలు బీఆర్ఎస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఈ రిజల్ట్స్ మీద పార్టీ వర్గాల్లో ముందు నుంచి పెద్దగా ఆశ లేకున్నా కొన్నైనా గెలిస్తే కొంతవరకు ఊరట ఉండేదనే మాటలా ఫలితాలు వచ్చాయి ఇంత దారుణమైన పరాభవాన్ని లీడర్స్ క్యాడర్ గాని ఎవ్వరు ఊహించలేదంటున్నారు మాకు మంచి ఫలితాలే వస్తాయి పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని ఇన్నాళ్లు పైమాటగా చెప్పుకున్నా అంతర్గతంగా పార్టీలో చర్చ మాత్రం మాత్రం వేరే ఉంది కనీసం రెండు లేదా మూడు ఎంపీ సీట్లైనా వస్తాయని భావించిందట అధినాయకత్వం కానీ ఎవ్వరి ఊహకు అందని ఫలితం వచ్చిందని నోరెళ్ల బీఆర్ఎస్ వర్గాలు ఆఖరికి సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల లాంటి చోట్ల కూడా కమలం పార్టీకి జనం మొగ్గు చూపడంపై విస్మయం వ్యక్తమవుతోంది పార్టీ పరంగా త్రిమూర్తు లాంటి ముగ్గురు ముఖ్య నేతల అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే ఇలాంటి ఫలితాలు కనిపించడంతో ముందు ముందు పరిస్థితి ఇంకెలా అన్న ఆందోళన బీఆర్ఎస్ లో పెరుగుతోంది ఫలితాలపై కేటీఆర్ ఎక్స్ మెసేజ్ తప్ప మీడియా ముఖంగా స్పందించేందుకు నాయకులెవరూ ముందుకు రాకపోవడాన్ని బట్టే లోపలి వాతావరణాన్ని ఊహించుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు ఆరు నెలల క్రితం కళకళలాడిన పార్టీ ఇప్పుడు వరుస పరాజయాల్లో మునిగిపోయింది రాజకీయాల్లో ఓడలు బళ్ళూ బళ్లు ఓడలు అవుతాయనడానికి బీఆర్ఎస్ పరిస్థితే పెద్ద ఉదాహరణ అంటున్నారు విశ్లేషకులు ఆ పార్టీ నాయకత్వం చేసిన తప్పిదాలే ఎంతవరకు తెచ్చాయంటున్నారు